హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 13, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 13, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ షాంఘై సహకార సదస్సు. సో మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంట. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ సదస్సు అండి. 22వ షాంఘై సహకార సదస్సు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది ఉజ్బెకిస్తాన్ రాజధాని అయితే తాష్కండ్. సో దానికి సమీపాన ఉన్నటువంటి సమర్కండ్ అనే ఒక ప్రాంతం నిర్వహిస్తున్నాడు. సమర్కండ్ అంటారు. సో ఒక ఇంపార్టెన్స్ అండి, ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది. ఇది ఎన్నో సదస్సు కూడా ఇంపార్టెంట్. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సో మరి ఇక్కడ ఆర్థిక సహకారం అనే ప్రధాన ఉద్దేశం, భద్రత సహకారం అనే ఒక ప్రధాన రాజకీయ సహకారం. అంటే ఇక్కడ ఒక పొలిటికల్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్, ఎకనమిక్ కోఆపరేషన్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. మరి ఈ షాంఘై సహకార సంస్థ అనేది, సో ఒక ఎన్ని దేశాలు ఉన్నాయి షాంఘై సహకార సంస్థలు అంటే, ఇప్పుడైతే 9 దేశాలు మనకు ఉన్నాయి. ఇది మనకి సెప్టెంబర్ 15, 16, సో సెప్టెంబర్ 15, 16 2022లో ఈ సమావేశం అనేది నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశం అనేది 22వ సమావేశం. ఒక పొలిటికల్ కోఆపరేషన్, ఎకనమిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్ ద పర్పస్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం అండి ఇది. అంటే దాని యొక్క పర్పస్ అన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్లోని ఒక సమర్కండ్లో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. మరి ఈ షాంఘై సహకార సంస్థలు అయితే మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 9 ఉన్నాయి. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్. సో మరి భారత్, పాకిస్తాన్ 2017 సంవత్సరంలో షాంఘై సహకార సంస్థలు సభ్య దేశాలుగా చేరాయి. సో ఇరాన్ దేశం, సో మరి ఇటీవల చేరడంతో ప్రస్తుతం అయితే షాంఘై సహకార సంస్థలు సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. కాబట్టి లేటెస్ట్గా షాంఘై సహకార సంస్థలో చేరిన దేశం ఏదన్నప్పుడు ఇరాన్ అనే అంశం గుర్తుపెట్టుకోండి. సో మరో అంశం అండి, ఇది ఎన్నో మరి ఈ సమావేశానికి 22వ షాంఘై సహకార సమాఖ్య సమావేశానికి భారత్ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం అనేది జరుగుతుందండి భారత్ తరపున. సో మరి ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు దీనికి నేతృత్వం వహిస్తున్నారంటే షవకత్ మిర్జియోయన్. ఎవరండి? షవకత్ మిర్జియోయన్ అనేవారు. సో ఈ షాంఘై సహకార సంస్థకి వారు నేతృత్వం వహిస్తున్నారనమాట. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. అంతేకాకుండా ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కండ్ మనకు న్యూస్లో ఉంటుందండి. ఎలా న్యూస్లో ఉందంటే, కరెంట్ అప్డేట్లు మనం చూసినట్లయితే ఈ ఒక ఉగ్రవాదాన్ని పారద్రోలాలి, ఉగ్రవాదంపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంస్థ ర్యాడ్స్ అనే విభాగాన్ని ప్రారంభించింది. ర్యాడ్స్ అనగా రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అనమాట. అదొక ఇంపార్టెన్స్. దాని యొక్క ప్రధాన కార్యాలయం అనేది తాష్కండ్లో ఉంది. ఇటీవల కాలంలో ఈ షాంఘై సహకార సమాఖ్య యొక్క రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ యొక్క వార్షిక సమావేశం అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం అనేది జరిగిందండి. మనకి ఎగ్జామినేషన్ అడగడానికి ఏంటంటే, 22వ ఎస్సీఓ సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఆ ప్రాంతం ఏంటి, ఇలాంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి. భారత్ తరపున ఎవరు హాజరవుతున్నారనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అహ్మదాబాద్లో, ఒక గుజరాత్లోని అహ్మదాబాద్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఒక బుక్ ఫెస్టివల్ అనేది, ఒక బుక్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. అదే కలాం ఒక కార్నివల్ అని చెప్పేసి, కలాం నో కార్నివల్ ఇది అంటే గుజరాత్లో సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్లో రాయడం జరిగింది కాబట్టి నో అని వచ్చింది. ఇక్కడ కలాం నో కార్నివల్ అనేది ఇక్కడ ఒక బుక్ ఎగ్జిబిషన్. కాబట్టి మనకి ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబడుతున్నటువంటి కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక బుక్ ఎగ్జిబిషన్, ఒక కలాం నో కార్నివల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఎక్కడ ప్రారంభించబడింది అన్నప్పుడు అది గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రారంభించబడింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్లోని మోతీరా వద్ద కలదు దాన్ని మోతీరా స్టేడియం. దానికి ఇంకొక పేరు పెట్టడం జరిగింది, ఒక నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పెట్టడం అనేది జరిగింది. ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. సో గుజరాత్ అంటున్నాం కాబట్టి గుజరాత్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే భూపేంద్ర పటేల్ అనేవారు. సో గుజరాత్కు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ ఆచార్య దేవ్రత్ అనేవారు గుజరాత్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి 2వ భారత్ జపాన్ దేశాల మధ్య 2+2 డైలాగ్. సో ఈ 2+2 డైలాగ్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. 2
2+2 డైలాగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక 2+2 డైలాగ్ లేదా సంవాదం అని చెప్పేసి అంటాం. మరి ఈ 2+2 ఒక సంవాదం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇరు దేశాల వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు ప్రతి దేశం నుండి పాల్గొంటారు. మరి ఇక్కడ ఇద్దరు ప్రతినిధులు అంటే 2+2లో ఒక దేశం తరపున ఆ దేశ రక్షణ శాఖ మంత్రి, అంతేకాకుండా ఒక దేశం తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఒక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు మాట్లాడుకొని ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడము ప్రధానమైన ఉద్దేశంతోనే 2+2 డైలాగ్ అని నిర్వహిస్తారు. సో ఈ తప్ప మన భారతదేశం ఒక అమెరికా దేశంతో, తర్వాత ఒక రష్యా దేశంతో, ఆస్ట్రేలియా దేశంతో, జపాన్ దేశంతో ఈ 2+2 డైలాగ్ని, 2+2 డైలాగ్ని, ఈ సంవాదాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకోసం అంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు కానివ్వండి, ఇరు దేశాల సంబంధించిన ఉన్నటువంటి రక్షణ సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మెయిన్గా రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇరు దేశాల నుండి కూడా ఈ యొక్క రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రులు ఈ యొక్క 2+2 డైలాగులో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ తప్ప రెండవ భారత్ జపాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ 2+2 డైలాగ్, 2+2 డైలాగ్ అనేది సంవాదం అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అండ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, మరి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చేసి వారే సో మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్. సో ఈ జయశంకర్ గారు దీనికి హాజరు కావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఒక జపాన్ దేశం తరఫున కూడా సేమ్ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనేది మాట్లాడుకోవడం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, ఒక్కోసారి అడగవచ్చు ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ రక్షణ విదేశాంగ మంత్రులు పాల్గొనే సదస్సులను ఏమని పిలుస్తారు ఇరు దేశాల మధ్య 2+2 డైలాగ్? ఇటీవల భారత్ ఏ దేశాలతో ఇలాంటి సంవాదం ఏర్పాటు చేసుకుంటుందంటే ఒకటి ఇప్పుడు ఒక అమెరికా, తర్వాత రష్యా, తర్వాత ఆస్ట్రేలియా, ఇండియాతో ఇలాంటి ఇలాంటి 2+2 డైలాగ్ నిర్వహిస్తుంది. సో జపాన్ అంటున్నాం కాబట్టి జపాన్కి అయితే ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేసిన వారు, జపాన్కు 100వ ప్రధానమంత్రి అతనే పిమియో కిషిదా. ఎవరంటే పిమియో కిషిదా. సో పిమియో కిషిదా అనేవారు ప్రజెంట్ అయితే జపాన్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారని. ఈ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు. సో మరి నోయిడాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో నిన్ననే సెప్టెంబర్ 12, 2022 ఈ సదస్సు అనేది ప్రారంభం కావడం జరిగింది నోయిడా కేంద్రంగా. ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు సార్ ఒక 1974లో ఇది మనం 1974లో చివరిసారిగా మనం నిర్వహించాం, న్యూఢిల్లీలో నిర్వహించాం. మళ్ళీ సో ఒక అప్రాక్సిమేట్గా 48 ఇయర్స్ తర్వాత మనకి మళ్ళీ అవకాశం రావడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో పర్టికులర్గా ఈ పాడి పరిశ్రమ సదస్సు నిర్వహించడం అనేది ద్వారా వ్యవసాయంగా అనుబంధంగా కొనసాగుతున్నటువంటి పాడి పరిశ్రమకి మరింతగా ఊతం వస్తుంది, కొత్త కొత్త టెక్నాలజీ విషయాలు తెలుస్తాయి, చర్చలు సమావేశాలు అవన్నీ జరుగుతాయి. కాబట్టి దాని ద్వారా మనం ఇంకా మరింతగా సో తెలుసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు అనమాట. మనకి ఎగ్జామినేషన్లు అడుగుతాడంటే ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022కి వేదికగా నిలిచినటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఆ నేపథ్యం చూసుకోవాలండి. మరి చివరిసారి అంటే 1974లో న్యూఢిల్లీలో నిర్వహించారు ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు. మరి లాస్ట్ ఇయర్ అంటే బ్లాస్ట్ బట్వీన్ 2020లో ఈ యొక్క ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు అనేది ఒకనా ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే చిలీలో నిర్వహించారు. 2021లో ఈ యొక్క ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు డెన్మార్క్, ఈ సంవత్సరం అయితే భారతదేశం నిర్వహిస్తున్నారు. వచ్చే సంవత్సరం 2023లో ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సుని చైనాలో ఒక నిర్వహించబోతున్నారు. సో మన భారతదేశంలో పాడి పరిశ్రమ, పాలు ఇలాంటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుకొచ్చే వ్యక్తి ఒక వర్గీస్ కురియన్. మన భారతదేశ ఒక శ్వేత విప్లవ పితామహుడుగా వర్గీస్ కురియన్ ఎంతో గుర్తింపు పొందడం అనేది జరిగింది. భారతదేశంలో పాలవెల్లువ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి శ్వేత విప్లవానికి నాంది పలికిన వారే వర్గీస్ కురియన్. సో మనం గత క్లాసులో కూడా డిస్కస్ చేశాం వర్గీస్ కురియన్ యొక్క జయంతిని మనం నవంబర్ 26ని మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించుకుంటామండి. ఇది ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు యొక్క విశేషాలండి. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. జాతీయ పాడి పరిశోధన సంస్థ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే హర్యానాలోని కర్నాల్లో ఉందండి.
జాతీయ పాడి పరిశోధన సంస్థ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కర్నాల్లో ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది జాతీయ పాడి అభివృద్ధి సంస్థ అనేది ఎక్కడ కలదంటే అది గుజరాత్లోని ఆనంద్లో ఉంది, గుజరాత్లోని ఆనంద్లో ఉంది. సో ఆ రెండు నేపథ్యాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫాస్ట్ ఇండియా అంటే మన భారతదేశంలో రవాణా రంగంలో, పర్టికులర్ రవాణా రంగంలో. సో మరి ఇక్కడ రవాణా రంగంలో అంటే ఇప్పుడు మనకి విద్యుత్ వాహనాలు యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ విద్యుత్ వాహనాలని ప్యాసింజర్స్ సంబంధించి విద్యుత్ వాహనాలతో పాటుగా అంటే ప్రయాణికులతో పాటుగా, సో ఈ పర్టికులర్గా చూసినట్లయితే ఒక సరుకులను కూడా రవాణా చేసే విద్యుత్ వాహనాలు అవసరం అనే విషయంతో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్నే మనం ఈ ఫాస్ట్ ఇండియా అని పిలుస్తాం. ఈ ఫాస్ట్ ఇండియా అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తామండి. ఏదంటే ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ ది సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదే మనకి ఈ ఫాస్ట్ అనే కార్యక్రమం యొక్క విశేషం అండి. ఏంటంటే భారతదేశంలో రవాణా రంగంలో ఇది ఇక్కడ ఒక రైల్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వీటిలల్లో పర్టికులర్గా మనం చూసినట్లయితే విద్యుత్ వాహనాల వినియోగం చేసుకోవాలి రవాణా రంగంలో, పర్టికులర్గా సరుకు రవాణాలో అని చెప్పి ఉద్దేశంతో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమమే ఈ ఫాస్ట్ ఇండియా కార్యక్రమం. అబ్రివేషన్ పరంగా వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాస్ట్ అనగా ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తాం. ఏదండి ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ ది సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అండి, ఓకేనండి. సో ఎందుకోసం మన భారతదేశంలో ఇక్కడ విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందిస్తుంది, ఇదంతా కూడా మనం పర్యావరణ పరంగా చూసుకోవడం. అంతేకాకుండా మనం లాక్డౌన్ టైంలో మనం చూసాం ఈ యొక్క కరోనా లాక్డౌన్ టైంలో అయితే ఈ యొక్క రవాణా రంగం యొక్క పాత్ర ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే రవాణా ద్వారానే కదా సరుకులు అనేది వివిధ ప్రాంతాలకు చేరవేసిన పరిస్థితి ఉంటుంది వేగంగా. కాబట్టి విద్యుత్ వాహనాలు ఇలా యూజ్ చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో మనకు కనబడుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. మనం ఈ మధ్యన కాలం చూసాం హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 3D ప్రింటెడ్ కార్నియాన్ అంటే సంబంధించినటువంటి కంటి శుక్లాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారనమాట. కంటి సంబంధించినటువంటి ఒక ఆరోగ్య సంబంధించినటువంటి ఒక చికిత్సలు అలాంటి 3D ప్రింటెడ్ కార్నియా, అది 3D డైమెన్షనల్ టెక్నాలజీ కార్నియా వాళ్ళు అభివృద్ధి చేశారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అలాంటిది ఇక్కడ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో మరొక విషయం ఏంటంటే ఇక్కడ మన భారతదేశానికి చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అంటాం. ఈ అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు 3D ప్రింటెడ్ ఒక రాకెట్ ఇంజిన్ని డిజైన్ చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేశారు, దానికి పేటెంట్ అనేది లభించడం జరిగింది అనమాట. అంటే ప్రపంచంలో ఇలా 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ని వాళ్ళకి టెస్ట్ చేయలేదు, మ్యానుఫ్యాక్చర్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినారు, త్వరలో ఇదిని లాంచ్ చేయబోతారు అనమాట. దానికి ఆ రాకెట్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అగ్నిబాన్ రాకెట్ అని పేరు పెట్టడం జరిగింది. అది మన దేశంలో ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, దీనికి పేటెంట్ అనేది రావడం జరిగింది. ఇది మనకి మన భారతదేశ అంతరిక్ష రంగంలో మరో ముందడుగా మనం చెప్పడానికి ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఆల్రెడీ మన దగ్గర స్పేస్ స్టార్టప్లు మనం చూసినట్లయితే ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఉంది. మరి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అయితే ఒక రాకెట్ని తయారు చేసింది, దానికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే విక్రమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో వాడే ఒక ఇంజిన్ కూడా తయారు చేశారు, దానికి రామన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇలాంటి సంబంధించిన విషయాలు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలో కూడా ఓకేనా ఇలా సంబంధించినటువంటి అంతరిక్ష జ్ఞానాన్ని అంతరిక్ష సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇన్స్పేస్ అనే సంస్థను ప్రారంభించారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు అంటాం అనమాట. భోపాల్ మరియు అహ్మదాబాద్లో ఇన్స్పేస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాలు అనేది ఉన్నాయండి. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఒక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ అని చెప్పేసి ఎవరు తయారు చేశారు, తయారు చేసిన సంస్థ ఏంది, దానికి ఇక్కడ ఒక గుర్తింపు ఏంది, పేటెంట్ అనేది రావడం అనేది జరిగింది. సో అలాంటి మళ్ళీ మరే సంస్థ తయారు చేయకుండా దీనికి దాని పేటెంట్ ఉంటుంది. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ పేరు ఏం పేరు అంటే అగ్నిబన్ రాకెట్ అండి. ఇది మనకి అంతరిక్ష సంబంధించిన అప్డేట్స్లో ఇంపార్టెన్స్ విషయం అండి. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంటే పర్టికులర్గా మనకు హరప్ప నాగరికత కానివ్వండి, సింధులోని నాగరికతలు కానివ్వండి లేదా, సో ఆ నేపథ్యంలో అక్కడ లోతాల్ అనే ప్రాంతం ఉంటుంది గుజరాత్లో. ఆ గుజరాత్లో ఉన్న లోతాల్ ప్రాంతం అనేది ఒక నా సంరక్షించాలి, సంరక్షణ చేయబడాలి, వచ్చే తరాలకు చెప్పాలనే ఉద్దేశంతో అక్కడున్నటువంటి ఆదిమ మానవులు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలపైన అవగాహన గురించి భారత ప్రభుత్వం
నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్లోని లోతాల్లో. సో మినిస్ట్రీ ఆఫ్ ది పోర్ట్స్, సీ పోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ ది ఒక పోర్ట్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ అంటే కేంద్ర ఓడరేవులు మరియు ఒక షిప్పింగ్ మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని గుజరాత్లోని లోతాల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఒక ఇంపార్టెన్స్ విషయం అని అంటే కొత్తగా సంస్థలు ఏర్పాటు చేయబడ్డా, మ్యూజియంలు ఏర్పాటు చేయబడ్డా, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది, దానికి సంబంధించిన మంత్రి వచ్చేసి సర్బానంద సోనోవాల్ దానికి మంత్రిగా పనిచేస్తున్నారు. సో మరి కేంద్ర ఓడరేవులు మరియు షిప్పింగ్, నెక్స్ట్ వచ్చేసి జల రవాణా శాఖ మంత్రిగా మరియు ఆయుష్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు సర్బానంద సోనోవాల్. వారు గుజరాత్లోని లోతాల్లో ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసింది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్గా మనం పిలుస్తామండి. సో మరదే గుజరాత్లోని ధోలావీరమనకు న్యూస్లో ఉందండి. మన భారతదేశంలో ఒక యునెస్కో చేత ప్రకటించబడ్డటువంటి మొత్తం 40 వారసత్వ ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో ఒకటి ధోలావీర. ఇది కూడా మనకు హరప్ప నాగరికతకు సంబంధించిన విశేషంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక రంజీ ట్రోఫీ అండి, మనకు స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా మనం చెప్పుకోవాల్సింది రంజీ ట్రోఫీ. ఆల్రెడీ మనకు 2021-22 సీజన్ అయిపోయింది. 2021-22 సీజన్కి అయితే విజేతగా నిలిచిన వారైతే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఒక దేశవాళి టోర్నమెంట్ అయినటువంటి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ విజేతగా దేశవాళిలో చాలా ఫేమస్ అయినటువంటి నేషనల్ లెవెల్లో బాగా ఫేమస్ అయినటువంటి దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. మరి 2022 సంవత్సరానికి రంజీ ట్రోఫీ విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. మధ్యప్రదేశ్ తొలిసారిగా ఈ కప్పును గెలిచింది. ముంబై ఒక రన్నర్అప్గా ఉంది, 41 సార్లు ముంబైకి గెలిచింది. 41 సార్లు గెలిచిన ముంబై పైన మధ్యప్రదేశ్ గెలవడం అనేది ఈసారి విశేషం. అయితే మళ్ళీ ఈ సంవత్సరం అంటే 2022 డిసెంబర్లో ప్రారంభమై 2023 జనవరిలో ముగబడుతుంది ఈ రంజీ ట్రోఫీ. ఈసారి రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ అనేది ఈసారి ఈశాన్య రాష్ట్రాలు నిర్వహించబోతున్నారు, సిక్కింలో నిర్వహించబోతున్నారు, మణిపూర్లో నిర్వహించబోతున్నారు, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రధానమైనటువంటి ఈ యొక్క రాష్ట్రాలు నిర్వహించబోతున్నారు. సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కిం తర్వాత మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లో ఈసారి రంజీ ట్రోఫీని నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రంజీ ట్రోఫీ ఎక్కడ నిర్వహిస్తుంది అనే పాయింట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ పాయింట్ అండి. ఇక్కడ మనకి కేంద్ర రక్షణ శాఖ వాళ్ళని ఒక ప్రాజెక్ట్ 17A అనే భాగంలో కొన్ని గూఢచర ఒక యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు. దాన్ని మనం అది బ్రిగేడ్ తరగతి చెందినటువంటి యుద్ధ నౌకలు అంటాం. సో రీసెంట్గా ఒక స్టెల్త్ అంటాం లేదా స్టెల్త్ ఒక వార్షిప్ అంటాం, స్టెల్త్ సంబంధించినటువంటి ఒక షిప్గా పిలుస్తాం, స్టెల్త్ అంటాం. ఏంటంటే గూఢచర వాహక నౌకలు అలాంటి దాంట్లో ఇప్పుడు INS తారాగిరి కూడా జలప్రవేశం చేయడం జరిగిందనమాట. గతంలో INS నీలగిరి జలప్రవేశం చేసింది. INS ఉదయగిరి నీలగిరి అంటే నీలగిరి మౌంటైన్స్ పైన వచ్చింది మనకి తమిళనాడు ప్రాంతంలో. ఉంది ఉదయగిరి అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఉదయగిరి పర్వతాలు ఉంటాయి నెల్లూరు ప్రాంతంలో. సో ఉదయగిరి ఆ పేరుతో ఒక పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు తారాగిరి అని చెప్పేసి మరో పేరుతో సో ఈ యొక్క ఒక యుద్ధం ఒక సంబంధించినటువంటి బ్రిగేడ్ తరగతి చెందినటువంటి ఈ స్టెల్త్ యుద్ధ నౌకని జలప్రవేశం చేసి ఒక భారత నావిక దళానికి అప్పజెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇటీవల కాలంలో INS నీలగిరి, INS ఉదయగిరి, INS తారాగిరి ఈ బ్రిగేడ్ తరగతి చెందినటువంటి ఈ యుద్ధ నౌకలు దేనికి చెందిన అంటే స్టెల్త్ యుద్ధ నౌకలు. ఏ తరగతి చెందిన అంటే బ్రిగేడ్ తరగతి చెందినవి. ఇది ఏ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ భారత నావికాదళం నిర్మించింది అన్నప్పుడు అది ప్రాజెక్ట్ 17A లో భాగంగా దీన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఆ పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఇప్పుడు చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంటే మనకి US ఓపెన్ టోర్నమెంట్ మనకి న్యూయార్క్ కేంద్రంగా జరుగుతుంది. ఒక సంవత్సరంలో జరిగే తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ అంటే ఆస్ట్రేలియా గ్రాండ్స్లామ్. ఆస్ట్రేలియా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్. సో వింబుల్డన్ తర్వాత ఒక సంవత్సరంలో చివరిగా జరిగే గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఏదంటే US ఓపెన్. అది గ్రాండ్స్లామ్ అంటే పదం అనేది దేనికి వాడతాం, గ్రాండ్స్లామ్ అనేది ఏంటంటే ఇది టెన్నిస్ టోర్నమెంట్ అండి. ఒక సంవత్సరంలో జరిగే 4 గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లనే గ్రాండ్స్లామ్స్ అంటాం. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, US ఓపెన్గా పిలుస్తాం అన్నమాట. మరి US ఓపెన్ 2022 ఇది ఆడుకోటుపై జరిగే ఒక టోర్నమెంట్. ఈసారి మరి మహిళల సింగిల్స్ విజేతగా సో పోలాండ్ దేశానికి చెందినటువంటి ఇగా స్వైటిక్
సో టైటిల్ సాధించుకోవడం జరిగింది. ఎవరిపైన వాళ్ళు గెలిచారంటే టునీషియా దేశానికి చెందినటువంటి ఓన్స్ జబేర్ను ఓడించడం ద్వారా సో ఇక ఇగా స్వేటికి టైటిల్స్ సాధించడం జరిగింది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే ఇగా స్వేటికి అండి. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరంటారు? యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. సో మరి కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందినవారు. అండ్ ఎవరిపైన ఎవరిని ఓడించడం ద్వారా ఈ టైటిల్ సాధించారు అంటే కాస్పర్ రూడ్, నార్వేకి చెందిన కాస్పర్ రూడ్ని ఓడించడం ద్వారా ఈ టైటిల్ సాధించడం జరిగింది. మరో విషయం, ఈ యొక్క పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన కార్లోస్ అల్కరాజ్ ఇప్పుడు ఈ టెన్నిస్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్లో ఉండడం జరిగింది. 19 సంవత్సరాల వయసులో ఇలా నెంబర్ వన్ ర్యాంకును సాధించినటువంటి తొలి టెన్నిస్ క్రీడాకారుడుగా కూడా కార్లోస్ అల్కరాజ్ అనేవారు గుర్తించబడ్డారు. కార్లోస్ అల్కరాజ్కి ఇది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్గా టైటిల్గా చెప్పొచ్చండి. ఇది యుఎస్ ఓపెన్ 2022 సంబంధించినటువంటి టెన్నిస్ ఒక పోటీల్లో విజేత పరాజిత మేల్ సింగిల్స్ ఫిమేల్ సింగిల్స్ విజేతలండి. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సెప్టెంబర్ 13 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.